హాయ్ ఫ్రెండ్స్, ఒక పెన్సిల్ను ఉపయోగించి 35 మైళ్ళ పొడవు గల గీతను గీయవచ్చు. మనం ఆహారాన్ని ఔషధంగా తినాలి, లేకుంటే మందుల్నే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. మన ఇండియాలోనే పురాతన నుండి నేటి వరకు టాయిలెట్స్ మోడల్ మ్యూజియం ఉందని మీకు తెలుసా? న్యూఢిల్లీలోని సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్ ఒక అందమైన కలెక్షన్స్ ఇందులో కలిగి ఉంది. ఇది 2500 ఇయర్స్ నుండి నేటి వరకు ఉండే టాయిలెట్స్ మోడల్స్ ఇందులో ఉంటాయి. ఇంకా 18th సెంచరీవి 19th సెంచరీవి చూస్తే చాలా చాలా సర్ప్రైజ్ అవుతారు. దీనిని 1992లో డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ గారు స్థాపించారు. ఈయన సామాజిక శాస్త్రవేత్త మరియు సంఘ సంస్కర్త. 11వ మరియు 19వ శతాబ్దం మధ్య అనేక మంది బౌద్ధ సన్యాసులు విజయవంతంగా తమను తాము మమ్మీలుగా మార్చుకునేవారు. ఈ పద్ధతిని సోకుషిన్ బుట్స్ అని అంటారు. ఇందులో మొదటి భాగం నీరు త్రాగకుండా ఉండడం, ఇక 2వ భాగం ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం. అలా 1000 రోజులకి మమ్మీలుగా మారేవారు. సన్యాసులు తమను తాము మమ్మీ చేసుకోవడం వలన నిజమైన జ్ఞానోదయం సాధిస్తారని నమ్మేవారు. జిమ్నాస్టిక్ అనే పదం పురాతన గ్రీకు పదాలు గుమ్నాసియా నుండి వచ్చింది. మన భారతదేశంలో 2 మిలియన్స్కు పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఫెయిల్యూర్స్కి అంకితమైన మ్యూజియం ఒకటి ఉందని తెలుసా మీకు? ఇందులో ఫెయిల్యూర్ ప్రొడక్ట్స్, ఫెయిల్యూర్ ఆవిష్కరణలు, ఇలా 150కి పైగా ఉత్పత్తులు మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్స్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.